విశాఖకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసి 22 మంది పార్లమెంటు సభ్యులను 151 మంది అసెంబ్లీ సీట్లను గెలిపిస్తే గెలిచిన అభ్యర్థులు వారి వారి వ్యాపారాలు చూసుకుంటున్నారు తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ ఉక్కుని కాపాడే దిశగా ఆలోచన కానీ ప్రయత్నం కానీ చేయటం లేదని ఆయన ఆరోపించారు. చిలకలూరిపేట పట్టణంలోని సంజీవ నగర్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సుబాని, మునీర్, కాకుమాను రమేష్, అచ్చుకోల బ్రహ్మస్వాములు, మల్లాకోటి, అమరేశ్వరి, భాష, పెద్దింటి సుమలత, కోటేశ్వరమ్మ, నాగవేణు, సాయి బుజ్జి, పసుపులేటి సాయి తదితరులు పాల్గొన్నారు. యువో వాయిస్, అవర్ న్యూస్, Max 9 News. జనసేన అధినేత శ్రీ పొన్నదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిన్న, ఈరోజు, రేపు విశాఖ ఉక్కు పరిరక్షణలో భాగంగా ఏదైతే పవన్కళ్యాణ్ గారు పిలిపించారో ఈ రాష్టంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల యొక్క ఎంపీలు పార్లమెంటులో విశాఖ ఉక్కుని ప్రైవేటు వ్యతిరేకరించమని, ఇటువంటి ప్లకార్డును పట్టుకోమని, తమ యొక్క గొంతును ఆంధ్రప్రదేశ్ యొక్క మనోభావాలు కాపాడే విధంగా, ఆంధ్రప్రదేశ్ హక్కును కాపాడే విధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దు అనే యొక్క కార్యక్రమంలో ఏదైతే మన వైసీపీ ప్రభుత్వానికి, టీడీపీ వారికి, మిగతా పార్టీల పార్లమెంట్ సభ్యులకి మేము ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వారికి ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా నిరసన తెలపడం జరుగుతుంది. ఏదైతే ఈ రాష్టంలో ప్రజలు, రాష్ట్ర ప్రజలు అధికార పార్టీకి 22 మంది ఎంపీల నుంచి, 151 మంది ఎమ్మెల్యేల నుంచి ఈ రాష్ట్ర బాధకుల్ని, ఈ రాష్ట్రం యొక్క హక్కుల్ని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలని గుర్తించి తగిన న్యాయం చేసే విధంగా వారికి అధికారం అప్పచెప్తే ఈ పార్లమెంట్ సభ్యులు, మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు అసలు పార్లమెంట్ లో నిద్రపోతూ నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని మేలుకొల్పే యొక్క దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నిరసన దీక్షలు చేపడడం జరిగింది.